చిన్న గొడవపై ఫిర్యాదు మేరకు వ్యక్తిని స్టేషన్కు పిలిపించి చితక్కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలకు బాధితుడు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. బుకరా సముద్రం ఎస్బీఐ కాలనీలో శనివారం తండ్రి కుమార్తె మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. మద్యం మత్తులో కుమార్తెను ఏమైనా చేస్తాడేమోనని భయంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో శనివారం రాత్రి దావేద్ని స్టేషన్కు పిలిపించారు. మద్యం మత్తులో ఉన్న దావూద్ పోలీసులను అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పోలీసులు చిత్తకొట్టినట్లు తెలుస్తోంది. బాధితుడు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడవలేని పరిస్థితిలో ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. రాత్రి నీళ్లు పోసి కొట్టినారు మీరు, బెల్ట్ తీసుకొని సార్ ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళు ఎవరనే తెలియదు. నైట్ 12:20కి నాకు ఇట్లా కొట్టినారు, నీళ్ళు పోసి కొట్టినారు సార్. నా భార్యకు తిట్లిచ్చిన దానికి నేను కొట్టినాను. నా బిడ్డకి, నా చిన్న కొడుకును నా బిడ్డపై కంప్లైంట్ పెట్టినారు. కంప్లైంట్ పెట్టినారు, ఓకే లేదనిలే పోయినా స్టేషన్ కట్టుకి. నాకు కంప్లైంట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి చేసి లోపల వెళ్ళా. నాకు ఎందుకు కొట్టినారు మీరు? సర్దిచ్చి చుప్పల్లా కానీ నేను ఏ రోజులకు కొట్టలే బిడ్డనే, లేకపోతే ఏ రోజులకి దొంగతనం చేయలే ఏం చేయలే. అతను చాలా పడిపోయింటే నేను వచ్చాను, వచ్చి చూశాను. చూస్తే ఇట్లా దెబ్బలన్నీ తగిలినాయంటే ఫస్ట్ పోదాం రా అని పిలుచుకొని పోయిన వచ్చినాను. కొట్టింది పోలీసులు సార్, పోలీసులు కొట్టారు. తాయి ఏమన్నా మా ఆయన తప్పుగా మాట్లాడింటే లేదనలేదు, క్షమించండి. అయినా ఆయన అతను కంపంలో ఉన్నాడు కాబట్టి, తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఏదైనా మాట చెప్పింటే ఒకవేళ దండిచ్చి వెళ్ళక పొద్దున వచ్చి మాట్లాడేలా. అత గొడ్డును కొట్టినట్టు కొట్టి రక్తాలు అన్ని చీలిపోయిన అది కొడితే ఏమో మనుషులు అనుకున్నారా, లేని గొడ్డు పోతులు అనుకున్నారా వాళ్ళు? ఎట్లా సార్ మా మా ఆయన ఉండి మా ఆయన ఒకటే మాకు బతికే దారా? మాకు ఎవరు చూసే సార్? మాది ఎవరు చూస్తారు? మాకు ఎవరు చూపించే వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు అతను లారీ మీద కూర్చో సీటు మీద కూర్చోాలా? అతను ఇట్లా సొట్టగా కూర్చుంటున్నారు ఎవరు?